హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిమార్ట్ గురించి చాలామంది వినే ఉంటారు డిమార్ట్ ద్వారా మనం మనీ ఎలా అర్న్ చేయొచ్చు డిమార్ట్ అంటే ఏం లేదు మనకు గ్రాసరీ స్టోర్ సూపర్ మార్కెట్ లాంటిది మనకు ప్రతి చిన్న వస్తువు దొరుకుతాయి అంటే నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి అందులో దొరుకుతాయి మనకు సబ్బులు షాంపులు పేస్ట్లు బ్రష్లు సో ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది దీని ఫౌండర్ వచ్చేసి రాధాకృష్ణ దమాని ఇయర్ టూ థౌజండ్లో దీన్ని స్టార్ట్ చేశారు ఇండియా వైడ్ మొత్తం బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తుంటే తెలుసుకుంటూ ఉండొచ్చు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు సో దీన్ని ఆ డిమార్ట్ బ్రాంచ్ని ఫస్ట్ ముంబైలో స్టార్ట్ చేశారు ఇయర్ టూ థౌజండ్లో స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న డెవలప్మెంట్ని చూసి సో త్రూ అవుట్ ఇండియా బ్రాంచెస్ అయితే ఉన్నాయి డిమార్ట్కి సంబంధించి సో దీంట్లో మనం ఏ విధంగా మనీ అర్నింగ్ చేయొచ్చు అంటే దీంట్లో రెండు విధాలుగా ఉన్నాయి ఫస్ట్ చూసుకుంటే కనుక మనం సప్లయర్గా జాయిన్ అవ్వచ్చు మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి మనము డిమార్ట్కి సప్లై చేయొచ్చు వన్స్ మన ప్రోడక్ట్ డిమార్ట్లో కనుక క్లిక్ అయింది అనుకోండి వాళ్ళే వాళ్ళ వెహికల్స్ని పంపించి మనం ఏ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నా కూడా మన దగ్గర నుంచి వాళ్ళైతే తీసుకుంటారు సో చాలా ఎక్కువ ప్రొడక్షన్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకు అంతమంది అంత బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి అన్ని బ్రాంచెస్కు ఒక గోడౌన్ లాగా పెట్టుకొని వాళ్ళే సప్లై చేసుకుంటారు సో ఎలా జాయిన్ చెప్పాలి ఫస్ట్ ఏమేమి చేయాలి అంటే సో మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఫస్ట్ ఆ రెండు విధాలు ఒకటి వచ్చేసి సప్లయర్గా జాయిన్ అవ్వచ్చు రెండోది వచ్చేసి ల్యాండ్ లాట్ అంటే మన దగ్గర ఏదైనా ల్యాండ్ ఉంది సో కొన్ని ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు బిజినెస్ని చాలా ఎక్స్ప్లెయిండ్ చేస్తున్నారు ఈవెన్ మనకు కరోనా టైంలో కూడా అన్ని బిజినెస్లు లాస్ వచ్చాయి మనకు డిమార్ట్ మాత్రం టెన్ పర్సెంట్ ప్రాఫిట్కి వచ్చింది సో ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు మాత్రం ప్రతి ఒక్కరికి కావాలి ఇండియాలో చాలా చోట్ల బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిండ్ చేసిన రీసెంట్గా షేర్ మార్కెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు సో మన దగ్గర ఏదైనా ల్యాండ్ ఉంది అనుకోండి వాళ్ళని అప్రోచ్ అవుతే మనం లీజ్ కానీ మన ల్యాండ్ కానీ అమ్మచ్చు వాళ్ళు మంచి రెంటే ఇస్తారు లేకుంటే మనం లీజ్కి ఇచ్చి ఇన్ని రోజుల పాటు లీజ్ అని ఇస్తే కనుక వాళ్ళే మొత్తం షెడ్ కానీ మొత్తం వాళ్ళే డెవలప్ చేసుకుంటారు ల్యాండ్కి మాత్రం ఇంత రేట్ అని ప్రొవైడ్ చేస్తారు సో దీనికి సంబంధించి మనం వాళ్ళకి అప్లై చేసుకోవాలన్నమాట డి మా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే చేస్తారు ఓకే ఇది మనకు ఫీజిబుల్గా ఉంటుందా లేదా ఇక్కడ పెడితే మనకు ఇది అవుతుందా లేదా అని చెప్పేసి ఆ విధంగా ఒక విధంగా అయితే మనం మనీ అర్న్ చేయొచ్చు దానికి మొత్తం సో మనకు కొంచెం టౌన్స్లో అయితే కనుక కొంచెం ఎక్కువ ఏరియా కావాలి సిటీస్లో అయితే కనుక కొంచెం తక్కువ ఏరియా కూడా వాళ్ళు తీసుకుంటారు సో సిటీస్లో ఏరియా దొరకడమే కష్టము సో అలాంటి ప్లేసెస్ తీసుకొని మనకు లాంగ్ టర్మ్ లీవ్ తీసుకుంటారు ఒకవేళ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్ లీవ్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని మనకు ప్రతి మంత్ రెంట్ లాగా ఇస్తూ ఉంటారు ఈ విధంగా మనీ అర్న్ చేయచ్చు ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఉందో సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం సప్లయర్స్ ప్రతి ఒక్కరు చాలామంది చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు ఇంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు పిక్కిల్స్ కానివ్వండి లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్స్ కానివ్వండి చపాతీలు రోటీలు ఇలాంటి ప్రతి చేస్తూ ఉంటారు సో మనం సప్లయర్గా జాయిన్ అవ్వచ్చు వన్స్ వాళ్ళకి అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుంటే ఇక్కడ సప్లయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా సప్లయర్స్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేయాలి ఎలా చేస్తున్నాం సో ఒక ఫామ్ ఉంటుంది ఫిల్ చేయాలి వాళ్ళ ఒక టీమ్ ఉంటుంది అసెస్మెంట్ టీం అని చెప్పేసి వాళ్ళు మొత్తం చూస్తారన్నమాట ఏ విధంగా వీళ్ళ ప్రోడక్ట్ ఏంటి సో ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ కొన్ని వాళ్ళకి నచ్చిందంటే ఆ కాంపొనెంట్ నచ్చిందంటే పర్సనల్గా వచ్చి వాళ్ళు దాన్ని చూస్తారు చెక్ చేస్తారు వీళ్ళు చేసేది క్వాలిటీగా ఉందా లేదా అని సో మనం డిమార్ట్లో చూస్తే కనుక మనకు లోకల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి చాలా వరకు లోకల్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అది కస్టమర్ దాని ఫీడ్బ్యాక్ని బట్టి కస్టమర్ సేల్స్ని బట్టి వాళ్ళైతే అన్ని బ్రాంచెస్కి పంపించడం త్రూఅవుట్ ఇండియాకి వాళ్ళే సేల్ చేయడం మార్జిన్ ఎంత పెట్టుకోవడం మొత్తం వాళ్ళే డిసైడ్ చేస్తారు ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఇది చాలామందికి తెలియదు చాలామంది ఏంటంటే చాలా కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కానీ ఏ విధంగా సప్లై చేయాలి అనేది తెలియదు మనం చూసుకుంటే కనుక ఏ ప్రోడక్ట్ అయినా మనం చాలామంది డిమార్ట్కి వెళ్ళి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు సిటీస్లో హైదరాబాద్ కానివ్వండి లేకుంటే ముంబై కానివ్వండి లేకుంటే మనకు బెంగళూరు కానివ్వండి సో ముఖ్యంగా సిటీస్లో చూసుకుంటే డిమార్ట్కే వెళ్తారు ఎందుకంటే మనకు బయట ప్రోడక్ట్కి డిమార్ట్కి సో ఒకటి తీసుకుంటే కనుక ఏదైనా తీసుకుంటే కనుక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు అంటే వీళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి ప్రతి ప్రోడక్ట్ బై చేస్తారు బల్క్లో బై చేస్తారు థ్రూఅవుట్ ఇండియా బ్రాంచ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మధ్యలో రీటైలర్ ఉండడు డిస్ట్రిబ్యూటర్ ఉండరు ఎవరు ఉండరు కంపెనీ డీమార్ట్ మధ్యలో సో ఎవరు ఉండరు అనమాట ఇలాంటి కేసెస్ ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్స్ డైరెక్ట్గా కొన్నప్పుడు వాళ్ళకు తగ్గుతుంది మధ్యలో వీళ్ళకు కంపెనీకి ప్రాఫిటే ఎక్కువ క్వాంటిటీ కొంటారు కాబట్టి కంపెనీకి ప్రాఫిటే డిమార్ట్కి ప్రాఫిటే వాళ్ళు తీసుకుంటారు డైరెక్ట్గా మనకు కస్టమర్కి ఇస్తారు కాబట్టి సో మనం బయట కొనే దానికన్నా డిమార్ట్లోకి కొంటే మనకు రేట్ అనేది ఆటోమేటిక్గా తక్కువగానే ఉంటుంది మనకు ప్రతి ప్రోడక్ట్ మీద మినిమం కొంచెమైనా ఆఫర్ అయితే ఉంటుంది సో అందువల్లే మనకు డిమార్ట్ అనేది అంత సక్సెస్ అయింది వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ డీలింగ్ వచ్చేసి కంపెనీలతో పెట్టుకోవడము సో డైరెక్ట్గా ఇచ్చే ప్రాఫిటే రీటైలర్స్కి డిస్ట్రిబ్యూట్ ఇవకుండా డైరెక్ట్ గా అమౌంట్ కస్టమర్ కి ఇవ్వడంతో మనకు ఎక్కువ రేట్స్ అనేవి తగ్గుతాయి అందరూ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో మనకు కరోనా టైంలో కూడా వాళ్ళు హోమ్ హోమ్ డెలివరీ చేస్తారు రీసెంట్గా అయితే అప్డేట్ చేస్తున్నారు వాళ్ళ స్టోర్ వీకెండ్స్లో కనుక డిమార్ట్కి వెళ్ళామంటే అదే తిరునాల్లాగా ఉంటుంది జనాలు మొత్తం అక్కడే ఉంటారు మంత్ స్టార్టింగ్లో కానీ వీకెండ్స్లో వెళ్తే ఎందుకంటే ప్రిఫర్ చేస్తున్నారంటే అది ఇక్కడ రేట్స్ తక్కువ ఉంటాయి ఎక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ తర్వాత వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఎక్కువ వేరే చోటుగా మనకు పిన్ నుంచి ఫ్రిడ్జ్ కూలర్ ఇలాంటివి కూడా ఉంటాయి బట్టలు ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి మినిమమ్ కాస్ట్లోనే సో అందుకే అందరు ప్రిఫర్ చేస్తారు సో మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ కనుక మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే కంపల్సరీ అప్రోచ్ అవ్వండి సో దీనికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలి ఎలా అప్లై చేయాలి ఏంటి అని మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను ఇంకా ఐ విల్ ట్రై టు డూ సమ్ మోర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ ఎవరికి ల్యాండ్ ఉన్నా లేకుంటే ఎవరి దగ్గర ఉన్న మనకు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా కంపల్సరీ అప్రోచ్ అవ్వండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి వన్స్ మీ ప్రోడక్ట్ కనుక క్లిక్ అయిందంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వెళ్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బయ్